ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ బృందం పర్యటించింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నుండి 3,000 కోట్ల రుణాన్ని తీసుకోవడాన్ని ప్రతిపాదనలు పంపడం, రుణం ఇవ్వొద్దంటూ కొందరు రైతులు ప్రపంచ బ్యాంకు లేఖలు రాసిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ నుండి 4 సభ్యులతో కూడిన బృందం 2 రోజుల పాటు రాజధాని ప్రాంతంలో పర్యటించనుంది. తుళ్లూరు మండలం నేలపాడు గ్రామంలో రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు వారితో ముఖాముఖి మాట్లాడారు. తాము రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చామని, అయితే రాజధాని నిర్మాణానికి అడ్డుకోవాలనే కొందరు ప్రయత్నిస్తున్నారని తుళ్లూరుకు చెందిన రైతులు కమిటీ బృందానికి తెలిపారు. అనంతరం వరల్డ్ బ్యాంకు చేపట్టే ప్రాజెక్టులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చని వరల్డ్ బ్యాంక్ టీం రైతులకు తెలిపింది. ప్రపంచ బ్యాంక్ నిబంధనలు అమలు చేస్తున్నారో లేదో పరిశీలించడం తమ బాధ్యత అని, 2 రోజుల పాటు అమరావతిలో పర్యటిస్తామని, అభ్యంతరాలున్న వారు కలిసి తమకు ఫిర్యాదులు ఇవ్వవచ్చని ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ బృందం సభ్యులు తెలిపారు. ఉదయం నేలపాడులో పర్యటించి వారు మధ్యాహ్నం పెనుమాక, ఉండవల్లి, ఎర్రబాలెం గ్రామాల్లో ప్రపంచ బ్యాంక్ బృందాలు పర్యటించారు. Has to be for the people. ప్రపంచ బ్యాంకు తమ నిధులతో చేపట్టే ప్రాజెక్టులు అభివృద్ధి కోసం జరగాలి, ప్రజల కోసం జరగాలి. And therefore it's important for us to hear from you. అందుకని మీ అందరి నుంచి తెలుసుకోవడం మాకు చాలా ముఖ్యం. We have heard those of you here loud and clear. మీ అందరి నుంచి చాలా గట్టిగా, చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. So we go back very grateful for your time and for having heard and learned about this new city. మీకందరికీ మరి మరి ధన్యవాదాలు. ఈ అమరావతి గురించి మాకు సమయాన్ని కేటాయించినందుకు మరి మరి ధన్యవాదాలు. So thank you very much. Danja Badan. Chala Santosham.